మనం అనుకుంటాం నేనొక్కడనే దేవుని ఎందు భయభక్తులు కలిగి నేను ఒక్కతనే దేవుని ఎందు భయభక్తులు కలిగి అన్నిటినీ నియంత్రించుకొని దేవునికి ఇష్టంగా నీతి నియమాలతో బ్రతికితే నేనొక్కనూ బతికితే నేనొక్కడిని బతికితే ఏమి లాభం అని అనుకుంటారు లోకమంతా చెడిపోయి ఉంది సమాజం అంతా చెడిపోయి ఉంది సంఘంలో చాలామంది తప్పులు చేస్తున్నారు నేనొక్కడిని మాత్రమే నీతిగా ఉంటే ప్రయోజనమే ఉంది నేనొక్కడిని మాత్రం నియమంగా ఉంటే ప్రయోజనమే ఉంది నేనొక్కని మాత్రం జాగ్రత్తగా బ్రతికితే ప్రయోజనమే ఉంది అని అనుకుంటారు నలుగురితో పాటు నతనీయలు గుంపులో గ్లోరీ అనే లోకంలో సామెతని ఇలా మార్చాం అందరితో పాటు నేను తను అందరితో పాటు నేను ఒక్కడిని అందరికంటే నా స్పెషల్ ఏముంది అని సహజంగానే ఇతరులను చూసి ఒకరిని చూసి ఒకరు బలహీన పడటం ఒకరిని చూసి ఒకరు దిగజారిపోవటం ఒకరిని చూసి ఒకరు నీరసించిపోవటం ఒకరిని చూసి ఒకరు దేవునికి వ్యతిరేకంగా మారిపోవటం అనేది సహజంగా మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న పరిస్థితులే అవునా కాదా అనిపిస్తుంది కానీ లోకమంతా తన ఇష్టం వచ్చిన త్రోవలో తను వెళుతున్నా నేనైతే నా మట్టుకు నేను దేవునికి సంతృప్తికరంగా బ్రతకాలి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నేను జీవించాలి ముందు నా వల్ల చేసే పనుల ద్వారా లేదా నేను చేసే పనుల ద్వారా దేవుడు సంతో సంతోషించి ఆయన పండగ చేసుకునే దానికంటే కూడా ముందు నా జీవితాన్ని బట్టి నా ప్రవర్తనను బట్టి నేను ఆయన ఎందుకు నిలిపే బయట సంతోషపడాలి సంతృప్తి చెందాలి ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఈ ఆలోచన క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరికి కలగాలి పాత నిబంధన కాలంలో వాళ్ళ చేతుల్లో దేవుని వాక్యం లేదు తర్వాత వాళ్ళ బ్రతుకులే దేవుని వాక్యమై మన చేతుల్లోకి రాబోతున్నాయి ఆనాడు వాళ్ళకి దేవుని వాక్యం ఇలాగ పరిశుద్ధ గ్రంథ రూపంలో లేదు తర్వాత వాళ్ళ జీవితాలే గ్రంథ రూపంలో మన చేతికి వచ్చాయని మనకు తెలుసు వాళ్ళకు తెలిసినంత వరకు యందు భయభక్తులు నిలిపి కొన్ని కట్టడలు ఏర్పరచుకొని దేవుడు ఇష్టపడేవి దేవుడు సంతోషించే వాటిని ఎంపిక చేసుకొని ఆ కట్టడలో తమను తాము స్థిరపరచుకొని జాగ్రత్తగా బ్రతికిన భక్తుల చరిత్రలే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోనికి ఎక్కినాయి అబ్రహాం జీవితాన్ని మీరు కానీ తీసుకుంటే మనలాంటి సామాన్య మనుషుడు అయినప్పటికీ సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవునికి విధేయత చూపని స్థితిలో తను జీవించినప్పటికీ దేవుడు అతన్ని దర్శించి అతన్ని పిలిచి అతనితో మాట్లాడినప్పుడు ప్రతి అడుగులోనూ దేవునికి లోబట్టానికి తను తను లోబరుచుకున్నాడు తను తను వంచుకున్నాడు తన వల్ల భూలోక జన్లందరూ ఆశీర్వదించబట్టం అనే సంగతి తర్వాత తన వల్ల ప్రపంచానికి జరిగే మేలు అన్నది తర్వాత ముందు తనను బట్టి దేవుడు సంతోషపడితే చాలు అనుకున్నాడు మీరందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకొకసారి చెప్పండి మన వల్ల జరిగే పనిని బట్టి దేవుడు సంతోషపట్టమో సంబరపట్టమో కాదు కానీ అసలు మనల్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా మన జీవితాన్ని బట్టి దేవుడు తృప్తి చెందుతున్నాడా లేదా అన్న ప్రశ్న ఖచ్చితంగా ఇది ఈ ఉదయం మీరు రాసుకోండి ఈ ఒక్క ప్రశ్న ముందు రాసుకోండి నా వల్ల జరుగుతున్న పరిచర్యను బట్టి దేవుడు సంతోషించడమా లేకపోతే ఫస్ట్ నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించటమా లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నాం శాపంలో ఉన్నాం మనకు తెలియని స్థితిలో చాలా చేశాం ఈరోజు క్రీస్తు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడ్డాం యేసు రక్తం చేత మన అందరినీ విమోచించింది ఏ అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా పాపాలు చేసుకోమని కాదు ఫ్రీగా ప్రశాంతంగా పాపం చేసుకోమని కాదు సత్క్రియలు చేయడానికి మనల్ని విమోచించాడు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి తన పవిత్ర రక్తం చేత నిన్ను నన్ను కడిగాడు మొట్టమొదట దేవుడు తృప్తి చెందాల్సింది మన వల్ల జరిగే పని కాదు కానీ ముందు మనలో జరగాల్సిన పని మన ప్రవర్తన విషయంలో దేవుడు తృప్తి చెందాలి మనకు ముందుతనంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని కీలకంగా తీసుకున్నారు నా వల్ల జరిగే పని నా వల్ల ఏదో ఇంత పెద్ద పని జరిగింది నేను ఇంతమందికి దీవెనకరంగా ఉన్నాను ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను ఇంతమందికి నా వల్ల మేలు జరిగింది ఇంతమందికి నేను అది చేశాను ఇంతమందికి నేను ఇది చేశాను కాబట్టి దేవుడు ఏదో పండగ చేసుకుంటాడు అన్న ఆలోచన వాళ్ళు చేయలే నా వల్ల జరిగే పని తర్వాత ముందు అసలు నాలో జరుగుతున్న పని విషయంలో దేవుడికి తృప్తుందా భక్త సింగ్ లాంటి దయోజనులు ఇలాంటి ఆలోచననే చేసుకున్నారు వాళ్ళను కూర్చున్నటువంటి అనుభవాలను చదివినప్పుడు వాళ్ళను కూర్చున్న విషయాలు విన్నప్పుడు ఆ భక్తులను కూర్చి వారి సమకాలీనులు వారి తర్వాతి వారు ఆయనతో లేకపోతే అలాంటి భక్తులతో పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటల నుంచి తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం అదే తమ వలన జరిగేటువంటి పనికి వారు తరువాతి స్థానం ఇచ్చారు మొదటి స్థానం తమలో జరుగుతున్న పనికి వారు మొదటి స్థానం ఇచ్చారు నా వల్ల ఇంత పని జరిగిందని దేవుడు తృప్తి చెందటం కాదు అసలు నా ప్రవర్తనను బట్టి నా సత్క్రియలను బట్టి ఆయన రక్తం చేత కడగబడ్డ నేను నా నీతి నియమాల్లో మరి దేవుని అడుగుజాడలో నడుస్తున్న దాన్ని బట్టి ముందు దేవుడు తృప్తి చెందాడా లేదా అన్న దాన్ని కీలకంగా తీసుకున్నారు వంద ప్రసంగాలు ఎలా ఈ ఒక్క మాట సరిగ్గా నీకు ఎక్కిందంటే ఇక నీ ద్వారా జరిగేటువంటి కార్యం తర్వాత నువ్వే చూస్తావు అది సేవకులైనా నేనైనా మీరైనా మీరైనా ఎవరైనా ఈ లైవ్ లో ఎవరైనా ఉంటే వాళ్ళైనా మన వలన జరిగే పని మాత్రమే మనం లక్ష్య పెడతాం మనలో జరగాల్సినటువంటి పని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం